epoojastore.in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుంది. ఆర్థికపరమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డుకి సంబంధించిన విషయాలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారపరమైన విషయాలు కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు కూడా చాలా బాగుంది. మీ పేరు మీద ఇతరులు చేస్తున్న వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా నడుస్తాయి. గతంలో మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అయితే అమ్మటానికి వీలైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొన్నాళ్ల పాటు. అయినప్పటికీ ఇబ్బంది ఏమీ లేదు, మనోధైర్యంగా ఉండగలుగుతారు. ఉన్నటువంటి రూపాయి ఏదైతే ఉందో దాన్ని 10 రూపాయలు చేసుకున్నామని సంతోషం కలిగి ఉంటారు. ఎదుటివాళ్ళ సుమ మనకు అక్కర్లేదు, పాపం సుమ అంతకంటే అక్కర్లేదు. కష్టపడ్డది ఏదైతే ఉందో అది మిగిలితే చాలు. బిడ్డలు బాగుంటే, వాడు చదువుకుంటే, వాడు ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు. ఏ రకమైన కోరికలు లేవు. దేశం మొత్తం ఏలాలని, దేశం మొత్తం పావుకోవాలని, అన్ని రకాల సంపదల్ని వాటేసుకోవాలని నాకే కోరికలు లేవు. నా కుటుంబం వరకు బాగుంటే చాలు. నా కష్టం ఫలిస్తే నాకు చాలు. నా ప్రార్థన భగవంతుడు మన్నిస్తే అందుకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. అవి వేరే గుంతింపు కోరికలు ఏమీ లేవు. నావన్నీ సాధారణమైన కోరికలే. నేను కష్టపడుతున్న దానికి తగిన ఫలితం ఉండుతున్నాను అంతే. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అష్టమూలిక తైలంతో తులసి కోట దగ్గర కార్తీక దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా మహాతీతంపుడితోటి, సిద్ధగంధంతో, సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరుడు అభిషేకించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఎదురయ్యే సమస్యలు ఇచ్చి తట్టుకోవడానికి, తప్పించుకోవడానికి నూతనమైన మార్గాలు ఎన్నుకుంటారు. కొంతమంది వ్యక్తులు ఎదురుపట్టం, మీకు ఇష్టం లేకపోయినా ఏదో విషయాలు చెప్పడం, వాళ్ళతో రమ్మంటాం, మీరు ఇష్టం లేకపోయినా మావాటానికి వెళ్ళవలసి రావటం, ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మీకు కొంత మానసికమైన అశాంతి, చికాకుతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. వీళ్ళ బారి నుంచి ఎట్లా తప్పించుకోవాలని చెప్పని మీరంతా ఆలోచించినా మీకు అర్థం కానటువంటి సమస్యగా మారుతుంది. సరే, ఏది ఏమైనా దీనికి ఒక ఉపాయం ఆలోచిద్దామని చెప్పని గట్టిగా నిర్ణయించుకుంటారు. జీవిత భాగస్వామి కూడా మీకున్న అసౌకర్యాన్ని తెలియజేస్తారు. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నవంబర్ 17వ తారీఖు నాడు అమృత మహాపాశుపత హోమం మహాలింగాచర జరుగుతుంది ఆశ్రమంలో. దానికి సంబంధించిన విషయాలు ములుగు.com ద్వారా తెలుసుకోండి. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందండి. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందండి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట దక్క 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమశివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.